శీతాకాలంలో స్కిన్ డ్రై అవ్వడం సహజం చలికి చాలా మందికి కాళ్ళ మడమల్లో పగుళ్లు ఏర్పడటం సహజం ఈ పగుళ్ళు ఈ సీజన్లో చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంతమందిలో అయితే కాళ్ళ పగుళ్లు చాలా లోతుగా ఏర్పడి భరించలేనంతగా నొప్పిని కలిగిస్తాయి మరి ముఖ్యంగా మడమల మీద ఏర్పడిన పగుళ్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది అయితే చలికి ఇలా జరుగుతుందిలే అని అందరూ లైట్ తీసుకుంటారు చలితో పాటు శరీరంలో జరిగే అనేక మార్పుల వల్ల కూడా ఈ సీజన్ లో ఎక్కువగా కాళ్లకు పగులు ఏర్పడతాయి డ్రై స్కిన్ కారణంగా కాళ్లకు పగులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు తరచుగా ఓపెన్ బ్యాగ్ హై హీల్స్ వినియోగించే స్త్రీల పాదాలపైన స్ట్రెస్ ఎక్కువగా పడి కాళ్ల పగుళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక వయసు పెరిగే కొద్ది స్కిన్ తేమతో పాటు స్థితిస్థాపకతను కోల్పోతూ ఉంటుంది దీని ప్రభావం ముఖం మెడ మీద మాత్రమే కాకుండా మడమల మీద పట్టడంతో కాళ్ళ పగులు ఏర్పడతాయి స్నానం చేసిన తర్వాత పాదాలను మాయిశ్చరైజ్ చెయ్యకపోయినా పొడిగా మారి పగులు ఏర్పడతాయి ఎక్కువసేపు నిలబడినా నడిచినా పాదాలపై ఒత్తిడి పెరిగి పగులు ఏర్పడతాయి బట్టలు ఉతికేటప్పుడు సబ్బు నీళ్లలో ఎక్కువసేపు ఉండటం వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటీస్ థైరాయిడ్ సోరియాసిస్ వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా పాదాల పగుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి అయితే ఈ పాదాల పగుళ్లను ఇంట్లోనే కొన్ని సహజ సిద్ధమైన టిప్స్ తో నివారించవచ్చు శీతాకాలంలో పెట్రోలియం జల్లి అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి కాళ్ళ పగులతో బాధపడేవారు రాత్రి నిద్రపోయే ముందు కాళ్ళను బాగా నీళ్ళల్లో నానబెట్టి స్క్రబ్బర్ లేదా ప్యూమైన్ స్టోన్తో రుద్దాలి ఆ తర్వాత పొడి తో తుడిచి ఈ పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత కాళ్లకు కాటన్ సాక్స్ వేసుకుని రాత్రి పడుకోవాలి ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల కాళ్ళ పగులను దూరం చేసుకోవచ్చు ఇక చలికాలంలో కోకోనట్ ఆయిల్ చక్కని మాయిశ్చరైజింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది గోరువెచ్చిన నీటితో కాళ్ళను శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత బాగా ఆరనిచ్చాక గోరువెచ్చగా కాసిన కొబ్బరి నూనెను కాళ్లకు అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మెల్లిగా మసాజ్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత కాటన్ సాక్స్ వేసుకుని నిద్రపోవాలి ఉదయం లేవగానే మళ్ళీ నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల కూడా పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు అంతేకాదు కోకోనట్ ఆయిల్ పసుపు కలిపి దానిని పగులు ఉన్న చోట రాయాలి ఇలా చేయటం వల్ల నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ గుణాలు కాళ్ళ వాపు నొప్పితో పాటు పగులను తగ్గిస్తాయి ఇక పాదాల పగులను తగ్గించడంలో వెన్న బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది పాదాలను గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేసుకుని ఆరడిచ్చాక ఆ తర్వాత వెన్నతో మసాజ్ చేయాలి ఇలా వెన్న అప్లై చేసిన తర్వాత సాక్స్ వేసుకుని రాత్రి పడుకోవాలి పాదాలకు వెన్న రాసుకోవడం వల్ల రెండు రోజుల్లోనే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఇక అరటి పండు గుజ్జు కూడా పాదాల పగుళ్లను నివారించేందుకు చక్కగా అంటున్నారు నిపుణులు అరటి పండులో ఉండే ఏ బి సిక్స్ సి విటమిన్లు స్కిన్ని మృదువుగా మారుస్తాయంటున్నారు అందుకే పగిలిన పాదాలకు అరటి పండు గుజ్జు రాస్తూ ఉండాలి తేనె మంచి యాంటీసెప్టిక్ హనీలో కాస్త నిమ్మరసం కలిపి పాదాలకు రాసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ పొందవచ్చు ఒక టబ్లో పాదాలు మునిగే వరకు గోరువెచ్చిన నీరుని నింపాలి అందులో రెండు చెంచాల తేనె వేయాలి ఆ టబ్లో పది నిమిషాల వరకు పాదాలను ఉంచాలి ఆ తర్వాత పగిలిన ప్రాంతాన్ని మృదువుగా రుద్దాలి తద్వారా సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్లా తేనె పనిచేస్తుంది బాక్టీరియాను సైతం దూరం చేస్తుంది